హైదరాబాద్ దగ్గర నుంచి ఉత్తర్వులు రాష్ట్రాలకు ఎందుకు రాలేదని అడుగుతున్నా, ఇంకెప్పుడు వస్తాయి అని అడుగుతున్నా, 100 రోజుల్లో వర్గీకరణ చేస్తా అని చెప్పి 10 సంవత్సరాలు జాప్యం చేసిండ్రు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, మరి దాన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారంటున్నా. సరే, సుప్రీంకోర్టు లో ఇచ్చినది కేవలం వర్గీకరణ రాష్ట్రాలకే చేస్తారా, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఉన్న మీ చీకటి ఒప్పందాలు అన్నిటికీ చేస్తారా అనే దాని మీద ఈ రోజు అదే జడ్జిమెంట్ ఏమని చెప్తుంది, క్రిమిలేయర్ అంటుంది. క్రిమిలేయర్ అంటే ఏదండి, ప్రీతం గారికి రిజర్వేషన్ వచ్చింది, ప్రీతం గారు చదువుకున్నాడు, ఆయన కొడుకుకి చదువులో రిజర్వేషన్ ఉండదు అని, ప్రీతం గారికి ఉద్యోగం వచ్చింది, దీన్ని మాయగలొక్కుడు ఇలా గప్పాలు పెడతలు మాట్లాడాలి. ఉద్యోగాలు ఇప్పుడు ఒకసారి ఉద్యోగం తర్వాత మాత్రమే మన బతుకులు మారిపోతావా, మారిపోతాయా? దళితుల బతుకులు మారిపోతాయా? ఒక పోలీస్ అయినంత మాత్రాన, ఒక కలెక్టర్ అయినంత మాత్రాన బతుకులు మారుతాయంటో? దొంగతనం చేస్తే మారుతుండొచ్చు, లంచాలు తీసుకుంటే మారుతుండొచ్చు, మోసం చేస్తే మన 2 లక్షల జీతం వస్తే మారుతుందా? 2 లక్షల జీతం వస్తే లైఫ్ బతుకులు తరతరాలు మారిపోతాయా? మరి సిగ్గుదాపిన వాళ్ళకి జడ్జిమెంట్ ఇస్తే ఉండాలి కదా. వీళ్ళు ఏమనుకుంటారు, మా దగ్గర ఏమనుకుంటారు అంటే మా వాళ్ళకి ఏముండొచ్చు, మాకు అంత మంచిగా ఉంది అనుకుంటారు. పిచ్చిసారి నాశనం మనం ఏముంది తెలుసా, మా దగ్గర అయినా మాలలో అయినా ఒకసారి గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు వస్తే మీకు మీ తరాలకు ఇక ఉద్యోగాలు లేవు, పో మీరు రిజర్వేషన్ లేవు అని చెప్పారు. అందులో బాగా అయిందా, చల్లగా అయిందా పానం? 1% తింటుర్రు, 1% తింటుర్రు, అసలు మాకు వస్తనే లేవు. ఎవడో వరితే ఎవడో అవద్దమంట, ఎంత స్పీడ్ పోతుంది అంటావు? అట్లా చేసిండు మందకృష్ణ, తింటుర్రా తింటుర్రా, పార 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 పార, వచ్చరా 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 అని చెప్పారు. ఏం కళ్ళు కట్టేసే కార్యక్రమం, రిజర్వేషన్ ఉద్యోగం ఉండదు అంటుంది. ఇదంతా జడ్జిమెంట్ లో ఉంది, క్లియర్ జడ్జిమెంట్ లో ఉంది. ఈ జడ్జిమెంట్ అనేది 564 పేజీ జడ్జిమెంట్ లో, నా రాష్ట్ర ప్రజలకు, తొలి వెలుగు ప్రజలకు రిజర్వేషన్ పేరు మీద జరిగే కుట్రలో భాగంగా నేను క్లియర్ చూపించాను. మాదిగ సోదరుడు ప్రీతం మాట్లాడుతున్నాను, వినండి. ప్రీతం గారు ప్రింట్ చేసింది కాదు, 83rd point. స్టేట్ మస్ట్ ఎవాల్వ్ ఎ పాలసీ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద క్రిమిలేయర్ ఈవెన్ ఫ్రమ్ ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ so as to exclude them from the benefit of reservation. Exclude ante edanni teeseyadamu em antaru, criminal ni identify chesi evaraithe reservation anubhavinchirro vallanu reservation nunchi teeyamani 83rd point lo em unnadakko em unnadakko okka shatam kotham bote unne kaadi kushi paaye పేపరు చదవనికి రాక సంఖలన్నీ గుద్దుకున్నారు, స్వీట్లన్నీ వంచుకున్నారు, అసలు సంగతి తెలిసి అసలు సంగతి తెలిసి తెల్ల గుడ్లు ఎలా పెట్టిర్రు, అది గొప్పదని చెప్పి చూస్తుండ్రు. లే వద్దురా నాయన, అంబేద్కర్ చెప్పినట్టు ఇను, అంబేద్కర్ కన్నా ఎక్కువ నాయ మేము, మేము 10 పాస్ కాకుండా సరే కానీ అంబేద్కర్ కన్నా ఎక్కువ నాయం మేము. అంబేద్కర్ ఒకతనం ఉండమన్నాడా? అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్తోని హోమోజీనియస్ ఒక గ్రూప్లో పెట్టిండు, అందరు సమాంతరంగా ఎదగమన్నాడు. ఒకడు ఎక్కువ ఎదిగితే ఆయన చూసి ఇంకోటి ఎదగాలని చెప్పిండు అని చెప్తే అట్టేటైతే ఆడు ఎక్కువ తింటుండు, వీడు తక్కువ తింటుండు, వీడు దగ్గిండు. ఈ కార్యక్రమాలు చేసి 30 ఏళ్ల పోరాటంలో ఇవాళ పేపర్ చదవకుండా సంకలు కొట్టుకున్నారే, పేపర్ చదవకుండా క్రిమిలేయర్ పెడితే మోడీ మోడీ కాళ్ళు ముక్కనికి రాడి మనం. అసలు ఈ దేశాన్ని చిల్లు బసవంతం చేసి ఏంటికి వనికి రాకుండా చేసిన మోడీకి ఓట్లు వేయాలి అంటాడు అనుకుంటా, వేయాలి ఓట్లు చేసి మొత్తం గెలిపియాలి మోడీని మేము చూసుకుంటాం. అయిపోయి ఏం చూసిరు, ఏం మీటింగ్ పెట్టి ఏం చదివిరా మీరు అందరు కలిసి ఆడ మీటింగ్ పెట్టుకురుగా. క్రిమిలేయర్ సంగతి ఏంది, క్రిమిలేయర్ ఉన్నదా దరిద్రకు వర్తిస్తుందా? క్రిమిలేయర్ దేని మీద వచ్చింది? క్రిమిలేయర్ ఎప్పిస్తా అంటే ఈ దేశంలో అనేక మంది లుచ్చనా కొడుకులు ఉన్నారు, ఈ ఓసీలల్లో బ్రాహ్మణవాదంలో ఈ దేశ సంపదను భూములను పైసలను కొట్టేసిర్రు. బ్యాంకులు వాళ్ళయే, విమానాశ్రయాలయే, ఓడరేవుల వాళ్ళయే, కంపెనీల వాళ్ళయే ఈ లుచ్చనా కొడుకులంతా పేదలను బతకరిగారని చెప్పి, పేదల మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు క్రిమిలేయర్ అంటే నీకు ఆదాయం తక్కువగా ఉన్న వాళ్ళకు క్రిమిలేయర్. అది దళితులల్లో దళితులకు ఎట్లొస్తుంది, దళితులకు క్రిమిలేయర్ అనేది ఉండదు. ఎందుకంటే తరతరాల నుంచి 3-4 వేల సంవత్సరాల నుంచి అంటరానితనంగా అనుభవించి, బాధను అనుభవించి, నరకం అనుభవించి, ఇవాళ ఒక్కడు కలెక్టర్ అయితే వానికి రిజర్వేషన్ ఉండదా? ఎవరు తయారు చేసినట్టు సిగ్గు తప్పినాడు. ఇది మాదిగలు బరాబరి 10 తరాల వరకు కలెక్టర్ అయినా ముఖ్యమంత్రి అయినా ఎంపీలైనా ఏదైనా వాళ్ళకు రిజర్వేషన్ పోకూడదు. అదే రా అంబేద్కర్ ఇచ్చినటువంటి పవరు. పాసు మళ్ళీ పుచ్చిపోయినా రిజర్వేషన్లు పట్టుకొని
సంఖ్యలు గుద్దుకుంటారు, గుద్దుకోరు. ఒక్క పర్సెంట్ కాదు, 2% దింపరు, 2% ఇలా ఇవి అవుతుంది. ఒక్కడు కష్టపడి చదివితే వాడు కలెక్టర్ అయితే అని పిల్లలు అని పిల్లలకి ఇయ్యారంట, వాడు గ్రూప్ 1 ఆఫీసర్ అయితే అని పిల్లలకి ఇయ్యారంట. ఇంత సిగ్గుమాలిన తీర్పు ఉన్నదా దళితులలో?